ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడు నా సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాక్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యమైతే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాడు. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా ఎక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు స్నేహితులు బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణ ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకటి వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి అని జరిగినాయి. ఒకటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీని మీద ప్రశ్న వేయండి. ఏమైంది 25 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు, ఏమైంది ఇది, ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో నిర్మాణం అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకంట, చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను అది పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలూగా వాస్తవాలను తీసిరండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కానీ అప్పుడు ఏం చేశారండి. మార్చి 22 ఎన్నికల సమయం, మనందరికి తెలుసు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషగా తీసుకోకంట, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద పొరదలుతడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకంట. మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్రంగా ఆలోచించే వ్యక్తులు అయితే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేసిన వాళ్ళే, ఎవరు నిర్మాణం ఎత్తు వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్దెత్తు వాళ్ళే, నేను పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకంట, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట, అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం, ఇక రెండో విషయానికి వస్తే చూసారు ఎన్నికల దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని, కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశపల్లా భూములు ఏమేమని జిల్లా బస్లో ఫోటోలు తాజా వేశారు, ఎవరు ఎవరు తోచేసుకున్నారు, ఎవరు చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉదు తుఫాను వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే, ఆ రోజున్న ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరపమంది ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పటికి కాదు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది
ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఒప్పించారే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా, నా సీట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒకటి రెండు సార్లు మా ప్రభుత్వం పెద్దల దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆసరా పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఇనియా ఏదామని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీని 5 సంవత్సరాల కాలంలోనో, లేకపోతే మన వైసీపీని 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి, అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరగొచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు సిట్ ఓపెన్ చేయండి, నిజంగా శత్రుతుంటే ముందు నాయకులు డిమాండ్ చేయండి, అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ అడగండి. ఎవరు ఎవరు తప్పు చేస్తారే, ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు, లేదు స్థానికంగా ఉన్న నాయకులు శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేసుకోండి, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు, ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, రిమాండర్ కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం విత్తనాలు రిజర్వేషన్ గురించి నేను మాట అనొచ్చు, ఇప్పుడు సత్యబాబు గారు గొప్ప చెప్తున్నారు, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చే, నేను చెప్పాను కదా, నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను కానీ జరగలేదు అని చెప్పాను కదా, ఐ కంప్లైంట్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి, అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు, అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభిప్రాయాలు ఉండవు, ఇవన్నీ బయటకు పెడిపోతాయి కదా. ఊరికనే అంబిక్యూటీ ఎందుకు, లాడి తీసాడు, లీడి తీసాడు, అలా పేరు, ఎల్లయ్య పేరు, పుల్లయ్య పేరు, మనకెందుకు ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా. తర్వాత దాని మీద దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎవరి మీద దర్యాప్తులో వాంటీలు పెడితే వాళ్ళ న్యాయస్థానంలో చూసుకుంటారు, లేదు వాస్తవం అయితే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు.